हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन टाटा मोटर्स ऑप्शन ट्रेड गुरिंची डिस्कस चेयबोतुन्नानु सो इंतक मुंदु कूडा मनं टाटा मोटर्स ऑप्शन ट्रेड गुरिंची डिस्कस चेसामु आ तर्वात मनं अंदुलो ओक मंची मूवमेंट अनेदी चूडटं जरिगिंदी अंड सिमिलर मूवमेंट कादु अंत स्ट्रांग मूवमेंट कादु बट नेनु इक्कड मीकु कोन्नि लेवल्स नि नेनु मीकु चूपिस्तानु सो ई लेवल्स बेसिस पैन मीरु ट्रेड्स तीसुकोवच्चु फस्ट नेनु मीकु टाटा मोटर्स प्रैस चार्ट ओपन चेयडानिकि ट्रई चेस्तानु ओके आ तर्वात प्रैस चार्ट एक्सप्लेनेशन बट्टी नेनु ऑप्शन नी सेलेक्ट चेयडानिकि गल रीजन्स अंड ऑप्शन लो मनं ए विधंगा स्टॉप लॉसेस मनं पेट्टुकोवाली ए टारगेट्स मनं एक्सपेक्ट चेयोच्चु इलांटिवन्नी कूडा नेनु डिस्कस चेस्तानु फ्रेंड्स इदे गनुक फस्ट टाइम मीरु मन चानल कि वच्चिनट्लयिते तप्पकुंडा मन चानल नी सब्स्क्राइब चेसुकोंडि ओके सो इप्पुडु नेनु फस्ट मीकु प्रैस चार्ट तीसुकेल्तानु सो ఇది టాటా మోటార్స్ యొక్క ప్రైస్ చార్ట్ మనం చూడొచ్చు స్టాక్ అనేది కంటిన్యూస్ గా వెరీ గుడ్ ర్యాలీ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టాక్ అనేది ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ లో అ ఫ్యూ డేస్ గా మనకి సైడ్ వేస్ కన్సాలిడేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది యా సో ఇప్పుడు మీరు ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్స్ లోకి మీరు వెళ్ళినట్లయితే గనుక అంటే అవర్లీ టైం ఫ్రేమ్స్ మీరు తీసుకున్నట్లయితే గనుక క్లియర్ గా మనం చూడొచ్చు ఒక కన్సాలిడేషన్ సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ కన్సాలిడేషన్ అనేది మనకి బ్రేక్ అయితే ఈ ఏరియాస్ మనకి బ్రేక్ అయితే సో మనకి మంచి మూమెంట్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఈ కన్సాలిడేషన్ ఏరియా అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఆప్షన్ చార్ట్ ని ఏ విధంగా చూడొచ్చు అనేది నేను మీకు చెప్తాను ఓకే సో ఇప్పుడు ఆప్షన్ లోకి వెళ్దాం మనం 507 ఉంది కాబట్టి ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ తీసుకుందాం బుల్లిష్ ఉన్నాం కాబట్టి మనం కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం అలాగే 505 మనకి నియరెస్ట్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఓకే సో 505 సి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్ చాలా మంది కోర్స్ గురించి టెక్నికల్ అనాలిసిస్ 9th బ్యాచ్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ డిలే అవ్వటం జరిగింది ఎందుకంటే ఒకటి నా ప్రెజెంట్ జాబ్తో నేను కొంచెం బిజీగా ఉన్నాను సెకండ్ నేను క్రిప్టో కరెన్సీస్ని ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి అనే దానిపైన ఈ 9th బ్యాచ్లో నేను ఇంక్లూడ్ చేయబోతున్నాను సో దానికి కొంచెం నాకు టైం కావాలి అండ్ అలాగే థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ ట్రేడ్ విత్ మీ అనేది కూడా నేను ఈసారి మన 9th బ్యాచ్లో నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటున్నాను రీజన్స్ ఏంటి ఎందుకు ఆ ట్రేడ్స్ తీసుకుంటున్నాను నా అసెట్ అలోకేషన్ ఎలా ఉంది సో ఇలాంటివన్నీ కూడా నేను నా లెడ్జర్ని ఓపెన్ చేసి చూపించే విధంగా నేను ఈ కోర్సును డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఈ కోర్సు డిజైనింగ్కి కొద్దిగా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది సో డెఫినెట్లీ నేను మీకు అప్డేట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు బట్ డెఫినెట్లీ నేను కోర్స్ కంటెంట్ రెడీ అయిన తర్వాత ఆ పర్టికులర్ టైం వచ్చిన తర్వాత నేను మీతో అప్డేట్ చేస్తాను ఎప్పుడు అప్డేట్ చేస్తాను అనేది నేను చెప్పలేను డెఫినెట్లీ వెరీ షూర్ నేను తప్పకుండా ఈ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి ఒక న్యూ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే న్యూ లెవెల్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ నేను మీతో ప్రజెంట్ చేస్తాను ఓకే సో కొద్దిగా పేషెన్స్గా ఉండండి థ్యాంక్ యూ ఓకే సో 505 మనం ఆప్షన్ కాల్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తాను సో ఇది 505 కాల్ ఆప్షన్ చార్ట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఈ ప్రీవియస్ హైస్ నుంచి ఒకవేళ మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అనుకుంటే కనుక నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను సో లైక్ దిస్ రైట్ సో ఈ జోన్స్లో మనకి బ్రేక్అవుట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు స్టాక్ అనేది ఆప్షన్ చార్ట్ అనేది ఫాలో అయింది ఎందుకు బికాస్ సైడ్ వేస్ అండ్ కన్సాలిడేషన్లో ఉండటం వల్ల అండ్ ఇక్కడ ఒక బేస్ ఫార్మ్ అయ్యి అబౌవ్ వెళ్ళటానికి మనకి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి సో జస్ట్ వన్ వే ఆఫ్ అనలైజింగ్ ద మూవింగ్ యావరేజెస్ జస్ట్ చూడండి మూవింగ్ యావరేజెస్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు చూడండి మూవింగ్ యావరేజెస్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ చూడండి ఫాలింగ్ మూవింగ్ యావరేజెస్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తాయి అండ్ నౌ రైజింగ్ మూవింగ్ యావరేజెస్ మనకి అప్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తాయి బట్ ఈ లెవెల్స్ కాదు అగైన్ నేను మీకు ఇక్కడ బై చేయమని నేను మీతో చెప్పట్లేదు ఓకే లెట్ సీ దిస్ సీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ స్టాక్ మనకి అబౌవ్ ఓకే ఈ స్టాక్ ఈ కాల్ ఆప్షన్ అనేది
ప్రస్తుతం 19 లెవెల్స్లో ఉంది. ఎప్పుడైతే ఈ కాల్ ఆప్షన్ మనకి 20.20 వెళ్తుందో అది మనకి బయింగ్ లెవెల్స్. అండ్ నేను ఇక్కడ అబౌ 20.2 మనకి ఆ 22 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. 22 లెవెల్స్ దగ్గర నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అబౌ 26. ఓకే 26 టార్గెట్. సో ఒకవేళ స్టాక్ ఇది కనుక మనకి ఈ ఆప్షన్ కనుక 27.5 కనుక బ్రేక్ చేస్తే అక్కడ మళ్ళీ రీ ఎంట్రీస్ తీసుకొని 30 లెవెల్స్కి మనం తీసుకుంటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా 22 అనేది మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అబౌ మనకి 22.5 కనుక వెళ్తే అప్పుడు 26 దగ్గర బుక్ చేసుకోవచ్చు. అండ్ బుక్ చేసుకున్న తర్వాత స్టాక్ ఈ ఆప్షన్ అనేది 27 అబౌ వెళ్తే డెఫినెట్లీ మనం 30 లెవెల్స్కి మనం అగైన్ రీ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓవరాల్గా నేను స్టాప్ లాస్ అనేది 17.7. ఓకే సో ఎంట్రీ అనేది వన్స్ అగైన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను 20.2 ఎంట్రీ అండ్ అలాగే 17.7 మీకు ఆ స్టాప్ లాస్. సో దగ్గర దగ్గర 7500 రూపీస్ మన స్టాప్ లాస్ కనుక హిట్ అయితే 7500 రూపీస్ ఆల్మోస్ట్ 3 పాయింట్స్ అనుకోండి, లెట్ సే 2.8 పాయింట్స్, 3 పాయింట్స్ అనుకుందాం. సో అగైన్ 22 లెవెల్స్ మనకి ఎలా అంటే 2 పాయింట్స్ అండ్ 26 లెవెల్స్ మనం టార్గెట్స్ అనుకుంటున్నాం కాబట్టి 20 నుంచి 26 దగ్గర దగ్గర 6 పాయింట్స్ అలాగే స్టాప్ లాస్ వచ్చేసి 3 పాయింట్స్. సో 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఉంది. సో ఇక్కడ నేను జస్ట్ ఆప్షన్ చార్ట్ బేసిస్ మీదే కాదు నేను ఆర్ఎస్ చార్ట్ పైన బేసిస్ కూడా తీసుకుంటున్నాను. సో ఇది మీరు చూసినట్లయితే ఆర్ఎస్ చార్ట్ ఆఫ్ ద ఆప్షన్ విచ్ వీ హ్యాడ్ సెలెక్టెడ్. సో క్లియర్గా చూడొచ్చు మనం ఈ ఆర్ఎస్ చార్ట్లో మనకి బ్రేక్అవుట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే సో దిస్ ఇస్ ద ఓకే సో ఈ సైడ్ వేస్ ఈ డౌన్ ట్రెండ్ని మనకి ఇక్కడ ఈ బేరిష్ ట్రెండ్ లైన్ని మనకి ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. అండ్ అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు మనం చూడొచ్చు ఈ కన్సాలిడేషన్ ఏరియా ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఈ ఒక పుల్ బ్యాక్ అండ్ బ్రేక్అవుట్. సో రేపు పొద్దున మనం 20 పాయింట్ అబౌ మనం చూసామనుకోండి, సో 20.20 మనం అబౌ చూస్తే దట్ టైం ఈ ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో 20.2 అనేది మనం ఎంట్రీ లెవెల్స్ అండ్ 17.7 అనేది మన స్టాప్ లాస్. 22 అబౌ ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఫర్ 26 టార్గెట్స్. ఓకే సో 22 అబౌ వెళ్ళింది అనుకోండి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే సో మీ స్టాప్ లాస్ని కాస్ట్గా తీసుకురండి. ఓకే 17.7 ఫస్ట్ స్టాప్ లాస్ రైట్. సో ఆ 22 రైట్ మనం మాట్లాడుకున్నది 22 అబౌ వెళ్తే మీ బయింగ్ ప్రైస్కి తెచ్చేసేయండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మీ బయింగ్ ప్రైస్కి 20.2 దగ్గర మీరు ఎంట్రీస్ తీసుకున్నారు కాబట్టి 17.7 నుంచి స్టాప్ లాస్ తీసుకొని 22 వెళ్ళినప్పుడు 20.20కి మీ బయింగ్ ప్రైస్కి లేదా 20కి మీ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోండి. అలాగే 26 కనుక మనం అచీవ్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ అబౌ 27.5 వెళ్తే కనుక దగ్గర దగ్గర 30-31 లెవెల్స్ దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే సో దిస్ ఇస్ ద అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే అగైన్ ఆ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఒక న్యూ లెవెల్ ఆఫ్ కోర్స్ అగైన్ ఇందులో నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను క్రిప్టో కరెన్సీస్ గురించి, ఆ తర్వాత ట్రేడ్ విత్ మీ రైట్. సో దీస్ ఆర్ ద న్యూ కాన్సెప్ట్స్ అండ్ వీటికి టైం అనేది పడుతుంది. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ మీరు నన్ను కాంటాక్ట్ చేసిన రిప్లై రానందుకు. ఓకే చింతించకండి. ఓకే సో నేను మీకు అందరికీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను వెరీ సూన్. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ అనేది ఇలా వెళ్తుంది ప్రాబబిలిటీ పైన ఉంటుంది. ఆల్వేస్ థింక్ ఇన్ ప్రాబబిలిటీ, సర్టెనిటీ కాదు నేను చెప్తున్నాను. సో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా అక్కడ మనం ఫాలో అవ్వాలి. ట్రేడ్ డైరెక్షన్ అనేది ఈ ట్రేడ్లో మనం మనీ లూజ్ అయినంత మాత్రాన నెక్స్ట్ ట్రేడ్స్లో మనం ట్రై చేయొచ్చు. ఓకే సో ఎప్పుడూ కూడా సర్టెనిటీగా తీసుకోకండి, ట్రేడింగ్ ఈజ్ ప్రాబబిలిటీ. ఓకే సో ఆ రూల్స్ని ఫాలో అయితే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.